కాదు, మీరు ఇక్కడే నాకు తోడుగా ఉండండి, ఇక్కడ కొంతమందిని మనం పిలుద్దాము. సో అంటే కపుల్స్ ఆ అందం ఉంటుంది కదా, అందుకని మేము ఆ అందాన్ని మరింత పెంచుదాం అనుకుంటున్నాము. సో ఈ పక్కనే వేరే వాళ్ళని నిలబడితే బాగుంటుందని అనుకుంటున్నాం కాబట్టి అభినయ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అభినయ గారిని వేదిక మీద రాసిగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే అందమైన జంట అనమాట శివబాలాజీ గారు, మధుమిత గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఎంత అందంగా ఉంటారు వీళ్ళిద్దరు, అది ఎవరి దిష్టి తగకూడదు. అంటే ఇందాక చెప్పినట్టు సినిమాలు ఎక్కడ, మీరు ఇట్టరండి అభినయ గారు ఇక్కడికి, ఇది కదా రైట్ ప్లేస్. ఇప్పుడు కొంచెం చూడముచ్చటగా ఉంది కదా యాక్చువల్లీ జెండా. సో ఎస్, కానీ కొంచెం టైం ఉందని ఆల్రెడీ చెప్పడం జరిగింది అక్కడ, ఎంత టైం ఉందనేది మనం చూడాలి. బట్ దానికంటే ముందు ఫస్ట్ నేను అక్కడ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను ఒక విషయం. ఇందాక చెప్పినట్టు సినిమా ఏదైనా ఇవాళ రేపు లైన్స్ లేవు, బౌండరీస్ లేవు, లైక్ నో సినిమాలు వస్తున్నాయి అందరూ ఆదరిస్తున్నారని చెప్తున్నారు. అక్కడ సౌత్కి ప్రెసిడెంట్, ఇక్కడ మీరు మాకి. సో ఏంటండి ఇది, ఏమన్నా అందరికీ నమస్కారం. గొడవలైపోతాయండి, నేను ప్రెసిడెంట్ కాదు, నేను ట్రెషరర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాల్ గురించి చెప్పాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని నాకు అర్థం కావట్లేదు. బికాజ్ విశాల్ది ప్రతి మూమెంట్స్ నేను ఫాలో చేస్తుంటేవాడిని, బికాజ్ ఇట్ వాస్ ఇన్స్పైరింగ్. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నక్కడ నేను ఫాలో అవుతుంటాను విశాల్. నేను అంటే తన కెరీర్ కోసం మాత్రం కాకుండా, తన కోసం మాత్రం కాకుండా, తన చుట్టుపక్కల వాళ్ళ కోసం కూడా ఈ డిజైన్స్ హిమ్సెల్ఫ్, నాట్ ఓన్లీ మన మూవీస్ మాత్రం కాదు, ఈవెన్ సోషల్ యాక్టివిటీస్, ఈవెన్ పాలిటిక్స్ వరకు వెళ్ళాడు మిడిల్లో. సో ఇలా ఇన్స్పైర్ చేస్తూ ఉండు విశాల్. జనరల్గా ఒక ఫంక్షన్స్కి వెళ్తే జనరల్గా నేను ప్రిపేర్ అవ్వను, అక్కడుండే మూమెంట్ పెట్టి నేను మాట్లాడేస్తాను. బట్ ఈ ఫంక్షన్లో నిజంగా చెప్తున్నాను చాలా పాజిటివ్ వైబ్స్ ఉంది, అండ్ ఐ కెన్ ఫీల్ దట్. ఈ మూవీ డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. ఇది ఒట్టి విశాల్ కోసం మాత్రం కాకుండా నా మంచి ఫ్రెండు రమణ. యాక్చువల్గా రమణ నేను 2002లో సేమ్ టైము ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాము. నాది ఇది మా షో గడ్ లవ్ స్టోరీ పద్మాలయ స్టూడియోలో పైన సెట్స్లో జరుగుతుంటే వీళ్ళ సాంగ్ ఒకటి జరుగుతుండేది. అప్పుడే ఫస్ట్ చూస్తున్న ఒక అబ్బాయి బాగా ఎనర్జెటిక్గా డాన్స్ చేస్తుండేడు. సో అతని పేరు రమణ అని తర్వాత తెలిసింది. నంద మధుతోటి ఆల్రెడీ ఒక మూవీ యాక్ట్ చేశారనమాట, అక్కడి నుంచి నాకు తెలుసు. సో నంద అక్కడ నాకు ఫ్రెండే. సో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ నాకు ఫ్రెండే అనమాట. వీళ్ళ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను. అండ్ ఇందాక టీజర్ చూశాను, టీజర్ చూసినప్పుడు జనరల్గా ఒక మూవీ టీజర్ లాగా అనిపిస్తుంది, బట్ లాటి అనేది ఇట్స్ నాట్ అ మూవీ అండి, ఇట్స్ అన్ ఎమోషన్. అది నేను ఫీల్ అయ్యాను నేను. సరిగ్గా వినపడలా, అయితే సమయం ఈవెన్ సునీనా విషయ గుడ్ లక్. అండ్ ఒకటి మాత్రం లాస్ట్లో చెప్పాలనుకున్నాను, ఈ మూవీని పెద్ద హిట్ చేద్దామా, చేస్తారా? ఇందాక దేవుణ్ణి అడిగావు, ఈ ప్రేక్షకుల దేవుడు నీకు డెఫినెట్గా హిట్ చేపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివబాలాజీ భయ్యా, అండ్ థ్యాంక్ యూ మధుమిత, థ్యాంక్స్ అభినయ్.